इतना कुछ जो नदी नदी जो नहीं है सर और यह हूँ इतने और वो सभी इतने शफ़ात हूँ शहीद हूँ वाला मामला फरमाओ ऐ अल्लाह जो लोग अच्छाई फैला रहे हैं इसकी बात निकाल रहे हैं गरीबों को फायदा पहुंचा रहे हैं ऐ अल्लाह उनके जान में जिसको नहीं अधूर सोचा लोग पढ़ गिर चुका संदर्भ होगा दशाब्दी उत्सव गौरव मुख्यमंत्री केसीआर गारु घन निर्वहिस्तर्भा पुरस्क रेडव तारीख ना इवे रेडव तारीख वरकू दशाब्दी उत्सव विविध शाखल संबंधी विविध डिपार्टेंट संबंधी रोजू कार्यक्रम जो आध्यात्मिक दिनोत्सवा जरूकट उदय తొమ్మిది గంటలకు స్థానిక సిఎస్ఐ చర్చిలో ఈ యొక్క ప్రార్థనలు జరుపుకోవడం జరిగింది. పదకొండు గంటలకు పన్నెండు గంటలకు స్థానిక శ్రీ కోదండ బాలమ్మలో ప్రార్థన జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మనం ఈరోజు మస్జిద్లో ఈరోజు ప్రార్థన జరుపుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనమందరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న సిరాజ్ అహ్మద్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారు రాజ్ కుమార్ గారు, అదేవిధంగా జావేద్ భాయ్ గారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మసీదులలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలన చాలా గొప్పగా నడుస్తూ ఉన్నది. గంగా జమున తహజీబ్ లాగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి కులాలకత్తంగా మతాలకత్తంగా అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్ప పరిపాలన నడుస్తుందని ఇలా ప్రతి మసీదులో ప్రార్థన జరుగుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే గతంలో మసీదులకు సంబంధించి ఇమాం మౌజాంలకు సంబంధించి పట్టించుకున్నటువంటి దాఖలాలు గతంలో ఉండేవి కాదు. ఈరోజు తొమ్మిదేళ్ల కాలంలోనే ఇమాం మసీదులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని, అదేవిధంగా రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం సోదరులకు కానుక ఇవ్వాలని, వారికి సంబంధించి ప్రత్యేకంగా ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వాళ్ళ ముస్లిం సోదరుల కుటుంబాలలో పిల్లలు గతంలో చదువుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. పేద కుటుంబాలలో ఉన్నటువంటి వారు ఉంటారు, వాళ్ళకి ఇలా గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి గతంలో 298 ఉన్న గురుకుల పాఠశాలను ఈరోజు 1002 గురుకుల పాఠశాలలు ఆయన ఇలా ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకమైనటువంటి సొసైటీని ఏర్పాటు చేసి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వాటిల్లోనే ఇంటర్మీడియట్ను కూడా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. అందుకోసమే ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే మా యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సోదరుల కుటుంబాలలో వెలుగులు నిండుతాయనేలా సంతోషంగా ఉన్నారు. ఇంతకుముందు అసలు ఈ యొక్క మన ప్రాంతంలో ఇప్పుడు మనము చూసినాం, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏర్పడిన తర్వాత ఈ తొమ్మిదేళ్ల కాలంలోనే మన ఈదిగా డెవలప్మెంట్ చూసినాం. మన ఇక్కడ ఉన్నటువంటి కబ్రస్థానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చూసినాం. ఇంతకుముందు 60 ఏళ్ళు పరిపాలించినటువంటి నాయకులు పార్టీలు కానీ ఎన్నడూ కూడా ముస్లిం సోదరులను పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. అందుకోసమే ఈ 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం సోదరులకు పెద్దపీట వేసి ముస్లిం సోదరులకు గౌరవాన్ని నిలుపుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకోసమే ఈ యొక్క ఆధ్యాత్మిక దినోత్సవాన్ని గౌరవప్రదంగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క మనకున్నటువంటి ఖురాన్లో పొందుపరిచినటువంటి అన్ని విషయాలను మనకున్నటువంటి ఇమాం సాహబ్లు మోజాంలు అంత కమిటీ సభ్యులు మనకు చాలా వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను క్రమశిక్షణతోని ఈ యొక్క జీవితాన్ని అలవర్చుకునేటువంటి విధంగా నేర్పుతూ ఉంటారు. వాటిని కాపాడాలి, ఇలా ఆధ్యాత్మికతను కాపాడాలి, ఈ యొక్క ఆధ్యాత్మిక రంగాన్ని మనము ఏ విధంగా అయితే
మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి కొందరి మందికి బుద్ధి చెప్పేటువంటి విధంగా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం కొద్ది ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నది. ఆనాడు మనమందరం కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి రెండదండగా వెన్నుదండగా ఉండాల్సినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు అదే తెలంగాణ 60 ఏళ్లలో జరిగినటువంటి నష్టం విధ్వంసం దాన్ని ఇలా కూర్చేటువంటి కార్యచరణలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. కాబట్టి ఇంకా రాబోయేటువంటి కాలంలో ఈరోజు మేము అయ్యేలా మనం చూసినట్టయితే ఇంకా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకోసమే రాబోయేటువంటి ఏ సందర్భం వచ్చినా ఏదొచ్చినా ముస్లిం సోదరులు సోదరి మనందరూ కూడా ఒక్కతరటి పైన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకము అసలు ముస్లిం సోదరులకు అందేటువంటి పరిస్థితి లేకుండా షాదీ ముబారక్ పేరిట ఆ గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి మన పేద కుటుంబాలలో 116 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. అందుకోసమే ఈ యొక్క నాయకత్వం గొప్ప నాయకత్వం పరిపాలనలో గొప్ప ఒరబడి ప్రగతిని సాధిస్తున్నటువంటి నాయకత్వం. కాబట్టి ఇలా 2వ తారీఖు నుండి మొదలుకుంటే చెరువుల కూడి తీత నుంచి మొదలుకుంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు రైతులందరూ కూడా ఉచితంగా 24 గంటల కరెంటును ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలలో 200 రూపాయలు చెల్లి 2000 రూపాయలు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని, అదేవిధంగా వికలాంగులకు 4000 రూపాయలు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా గొప్పగా వివరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నడుస్తూ ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా మన ఆధ్యాత్మిక దినోత్సవ రోజు ముస్లింల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా ముందుకుపోతున్నది, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధమైనటువంటి పురోగతి సాధిస్తుంది అనేటువంటి విషయాలను తెలపడం కోసమే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు అన్ని చర్చిలలో అన్ని గుళ్ళల్లో అన్ని మసీదులలో చాలా ఘనంగా జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమానికి వందనాలు మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వానికి అండదండగా ఉందాం. మనకు వెళ్ళవేరలా కేసీఆర్ గారు చెప్తా ఉంటారు, కంటికి రెప్పలాగా ముస్లిం సోదరులను కాపాడుకుంటామని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారిని తప్పకుండా మనమందరం కూడా బలపరుచుకుంటూ ముందుకు పోదామని సందర్భంగా తెలియజేస్తూ మనము ఈరోజు ఇంతకుముందు అనుకున్నటువంటి విధంగా దానికి సంబంధించి మన కబ్రస్థానికి సంబంధించి ఫెన్సింగ్ అంతా కూడా అవుతా ఉన్నది. కొంతమంది అపోలో సంఘాలలో ఒక కాంట్రాక్టర్కు మనం అప్పగించడం కోసం లేట్ అయింది అంతే తప్పని ఖచ్చితంగా మేము తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడి కొట్లాడినటువంటి నాయకత్వం కలిగినటువంటి ఏదైనా మాట ఇస్తే ఏదైనా మాట మీద పనిచేసుకుంటే దానికోసం నిలబడతాం, తప్పకుండా పనిచేస్తాం. ఈ ప్రభుత్వం మన